అమ్మా బస్సు వచ్చేస్తుంది. వచ్చేస్తున్నా శృతి. బస్సు వచ్చేసింది. మీ నాన్న అన్నయ్య ఏరే? ఏమో నాకేం తెలుసు. నీకేమీ తెలీదు. ఎరా, ఒక్కడవే వెళ్తానంటున్నావు? మేమొచ్చి దింపుతాం కదా. అమ్మా, నేను పెద్ద అయిపోయాను. నేను ఇంకా చిన్నపిల్లోని కాదు. నేను ఒక్కనే వెళ్తాను. అబ్బా, అంత పెద్ద అడవి అయిపోయావా? నేను ఎవరనుకున్నావు? వెంకటరామయ్య గారి అబ్బాయిని. ఏమంటావు? మీ తండ్రి కొడుకుల బడాయి సరిపోయింది గాని పదండి, బస్సుకి టైం అవుతుంది. ఏనన్నా, భయమేస్తుందా? భయమెందుకురా? చెప్పవుగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను ఒక్కనే వెళ్తానని. అయినా నీ వెనక మీ నాన్న ఉండగా నీకెందుకురా భయం? చూశారు కదా, ఈ తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమాప్యాయతలు, పిల్లలకి ధైర్యం తల్లిదండ్రులే. ఈ పచ్చడి పల్లెటూరులో మొదలైన వెంకటరామయ్య మహాలక్ష్మి ప్రయాణం అదేనండి అమెరికా ప్రయాణం. ఎన్ని మలుపులు తిరిగిందో ఇప్పుడు చూద్దాం. సైకిల్ తీసుకున్నట్టు బుల్లెట్ ఏమైంది? ఏం లేదురా, కరోనా పేరు చెప్పి కాస్త పొట్ట పెరిగిపోయింది, తగ్గిద్దామని సైకిల్ తీసాడు అంతే. వెళ్ళొస్తానరా.
అయ్యో నా మటి మరి మండ పొయ్యమే పాలిపాటికి పొంగిపోయి ఉంటాయి. బాగున్నారా అంతా? చేశారా ఏమిటే? ఇంత వయసు వచ్చాక ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేకపోతే సరి. పొద్దునే నా మీద పడ్డావేమిటో, ఇప్పుడంత కాని పని ఏం చేశానని? బడిపంతులు ఉద్యోగం వెలగబెట్టి రిటైర్ అయ్యాక ఇంట్లో కూర్చుని కృష్ణారామ అనుకుంటూ ఏ రామాయణమో మహాభారతమో చదువుకోకుండా ఆ గడ్డాలు పెంచడానికి పెళ్ళాం వదిలేసిన ముగ్గు పూర్తి చేయడానికి సిగ్గు లేకపోతే సరి. అదా నువ్వు చెప్పిన గ్రంథాల్లో చెప్పిన పని నేను చేసి చూపించాను. ఏమిటి? గడ్డాలు పెంచమని పెళ్ళాం వదిలేసిన ముగ్గు పూర్తి చేయమనీనా? అదే కాదు, ఏ గ్రంథం చెప్పినా భార్యను బాగా చూసుకోమనే అది నేను చేసి చూపిస్తున్నానంతే. ఇక ఈ గడ్డం పెంచడం అంటావా? లోకంలో పొడుగు జడున్న ఆడదానికి గడ్డం పెంచిన మగాడికి ఉన్న విలువ నీకేం తెలుసు? ఇలాంటివి బాగానే చెప్తారు. ఈ ఆడాళ్ళకి పుట్టింటి నుంచి తెచ్చుకున్న తులస మొక్క మీద ఉండే ప్రేమ అలసొచ్చిన మొగుడి మీద ఉండదు. ఏమోయ్ కాఫీ? పొద్దున్నే కాఫీ పడకపోతే ఇక ప్రళయమే. వస్తున్నా. $2 కోట్లు బడ్జెట్ అంటే అమ్మా, ఏమే అబ్బబ్బబ్బబ్బా, ఏమిటా అరుపులు? అబ్బాయి ఫోన్ చేసినట్టున్నాడండి. నెమ్మది నెమ్మది పడతావు. అమెరికా నుంచి అబ్బాయి ఫోన్ అంటే ఇక మొగుడు లేదు కాఫీ లేదు. హలో. హలో అమ్మా. ఎరా హనుమయ్యా, నేనురా మీ అమ్మని. కులాసాగా ఉన్నావా? రోజూ వేళకి తింటున్నావా లేదా? అన్నట్టు శనివారాలు ఉపవాసం ఉంటున్నావు కదా. కోడలేం చేస్తోందిరా? అక్కడ చల్లది ఎక్కువగా ఉందేమిట్రా? అమ్మా నీతో మాట్లాడి 10 రోజులైందిరా. అందరూ కులాసాగా ఉన్నారు కదా, అక్కడేమీ గొడవలు లేవు కదా. ఇంతకీ కోడలేమైనా నీళ్ళోసుకుందేమిట్రా? ఆ విషయం చూద్దామని ఫోన్ చేశానే. ఇప్పుడు మీ కోడలికి 3వ నెల. మా నాయనే మా తండ్రే ఎంత చల్లటి మాట చెప్పావురా, కోడల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పు. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించరా. బలమైన ఆహారం తీసుకోవాలి సుమా, అప్పుడే తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు. అక్కడ పుల్ల మామిడికాయలు దొరుకుతాయేమిట్రా? అవన్నీ ఇక్కడ దొరుకుతాయి గాని మీరు డెలివరీ టైంకి ఉండాలి, అదే నా కోరిక. నీ చేతి ఉగ్గుపాలు తాగాను కాబట్టే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. నువ్వు పాడిన జోలపాట వల్ల ఒత్తిడిని తగ్గించుకుని మనసును ఆహ్లాదపరచుకోవటం అలవాటైంది. మాటలు నేర్చావు రోయ్. నిజమమ్మా, నా కొడుక్కి నువ్వే జోలపాటలు పాడాలి, నిద్రపుచ్చాలి. నీ కోడలికి ఏమొచ్చే పాటలొచ్చా పద్యాలొచ్చా? తప్పనిసరిగా మీరొచ్చి నా బిడ్డని నన్ను ఎలా పెంచావో నీ చేతులతో వాడిని ఎలా పెంచాలి. అర్థమవుతుందా? నిన్నేమడిగానే ఒకసారి రండే. వస్తాన్రా, మనవలు అచ్చటా ముచ్చటా చూడ్డానికే కదా మాకింకా ఈ భూమి మీద నోక్కలున్నాయి. నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు రెక్కలు కట్టుకు వాలిపోతాన్రా అబ్బాయి. మీరేం చేస్తారంటే వెంటనే పాస్పోర్ట్కి అప్లై చేయండి, నేను మీకు వీసాని ఒక ఏజెంట్ ద్వారా అరేంజ్ చేస్తాను. ఏజెంటు మీకు కాంటాక్ట్లోకి వస్తాడే. ఒకసారి కోడలికి ఇవ్వరా, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తానే. అన్నట్టు నాన్న అడిగానని చెప్పే మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్. హలో
అమ్మయ్యా పెట్టేశాడు పిచ్చి తండ్రి. ఏమండోయ్ ఏమండోయ్ ఏమండి, ఇది విన్నారా మీరు? తాత కాబోతున్నారట, కోడలికిప్పుడు 3వ నెలట, మనల్ని అమెరికా రమ్మంటున్నాడండి. వాడికి పుట్టే బిడ్డకి నేనే జోలపాడాలట. పిచ్చి తండ్రి, చిన్నప్పుడు వాడికి పాడిన పాటలు ఇంకా మర్చిపోలేదు చూడండి. వాడు నా కొడుకండి, నా వరాల తండ్రి. అయినా వాడు పుట్టాలని ఎన్ని గుళ్ళు తిరిగానో, ఎన్ని పూజలు చేశానో, ఎంతమంది దేవుళ్ళకి మొక్కానో. ఊరుకో లక్ష్మి, సంతోషకరమైన వార్త చెప్తూ ఆ కన్నీళ్ళెందుకు? పాతికేళ్ల నాటి సంగతులు ఇప్పుడెందుకు? అయినా నీకు వాడి మీదున్న ప్రేమ నాకు తెలియదా? మరి 4 అబార్షన్ల తర్వాత పుట్టిన మగ సంతానమని ఎటువంటి చెడు దృష్టి పడకుండా హనుమంతు అని పేరు పెట్టుకున్నాను. అవునవును, అలాంటి పేరు పెట్టినందుకు వాడు మనల్ని తిట్టుకొని రోజే లేదు. అందుకే చెరుకూరి అనే మన ఇంటి పేరుని వాడి వంటి పేరులా మార్చుకున్నాడు. ఇంటి పేరు నిలబెడుతున్నాడండి నా బిడ్డ. మన కుటుంబంలో ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఎక్కడ చూసినా పక్క రాష్ట్రం వెళ్లిన వాళ్ళు లేరు. మరి నా కొడుకు సప్త సముద్రాలు దాటి అమెరికా వెళ్ళాడు, అది నా కొడుకంటే. సరే సరే, నీ కొడుకు గ్రేటును ఒప్పుకున్నాం గాని ఇంతకీ ఏమంటున్నాడు? అబ్బా చెప్పాను కదండి, మనల్ని పాస్పోర్ట్కి దరఖాస్తు చేయమన్నాడు, వీసాకి ఏర్పాట్లు చేస్తాట. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని అప్పటికప్పుడు కాకుండా మనల్ని 3 నెలలు ముందుగానే రమ్మంటున్నాడండి, అన్నీ దగ్గరుండి చక్కబెట్టాలట. ఇలా కాన్పవ్వగానే అలా వెళ్ళిపోవద్దని మరీ మరీ చెప్పాడు. మనవడు మనవరాలు, మనవడే పుడతాడులేండి, వంశాన్ని నిలబెట్టద్దు. అంటే మన మక 6 నెలలు అమెరికాలోనేనని తాగేసి చెప్పేశాడు. అవునా, తొందరపడి అన్నాళ్ళు ఉండమనే రకం కాదే. అయిందానికి కాందానికి డబ్బులు లెక్కేసుకుంటాడానండి ఒప్పుకుంటాను, అంతేకాని మన ఖర్చులు కూడా లెక్కేసుకుంటాడంటే నేను ససే మీర అంగీకరించను. వాడు మనకన్న బిడ్డండి, మన రక్తం. రక్తం కంటే డాలర్ల బరువు ఎక్కువే పిచ్చిదానా? అబ్బా మీరు మరీనండి, డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండడం ఏదో పెద్ద తపన్నట్టు మాట్లాడతారేమిటి? అయినా ఇదంతా మీ వల్లే వచ్చింది. అయినా అమెరికా ఆశపెట్టింది మీరే, లేకపోతే బిడ్డని చక్కన కళ్ళ ముందే ఉండేవాడు. కొడుకు చెంత ఉండాల్సిన వయసులో దూరంగా ఎక్కడో ఉంటున్నాం. ఏమన్నా అంటే చాలు, నేలకుండా నెత్తి మీద ఉంటుంది ఓ కారు చేయడానికి. అమెరికా వెళ్ళమన్నాను గాని అక్కడ తెస్టేసు కూర్చోమన్నానా? మనతో మాట్లాడే భాగ్యానికి లెక్కలేసుకుని 10 రోజులకోసారి ఫోన్ చేయమన్నానా? చాలండి, మీ దెప్పుడు కార్యక్రమం ఎప్పుడూ ఉండేదే కదా, మంచి రోజు చూసుకుని పాస్పోర్ట్కి అప్లై చేద్దాం. తొలిచూరు కదా, కోడలకన్నీ మనమే దగ్గరుండి చూసుకుందాం. అలాగే, నీ కొడుకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాం. సరేనా? సరే గాని ఇంకోసారి కాఫీ ఇచ్చేది ఏమైనా ఉందా? ఏమండి ఏమండోయ్, అమెరికా వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి? బస్సు కాదే పిచ్చిదానా, విమానం ఎక్కాలి. విమానమే? అబ్బా నా జన్మకి విమానం ఎక్కే యోగం ఉందనుకోలేదు సుమా. అంటే నీ కొడుకు నిన్ను తీసుకెళ్ళడని ముందే ఊహించావన్నమాట. చాలు చాలండి, ఎప్పుడు చూసినా నా కొడుకుని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుంటారు. నీకు నా నోరే కనబడుతుంది గాని నీ కొడుకు అమెరికా వెళ్ళిన 5 ఏళ్లలో వారిక్కడికి రావడం గానీ మనల్ని అక్కడికి రమణమండం గానీ చేశాడా? నేను ఒప్పుకోను, నా కొడుకేం అలాంటి వాడు కాదు. అయినా సమయం సందర్భం రాక పిలవలేదు గానీ ఇప్పుడు రమ్మన్నాడా లేదా? అయినా మీరు మాత్రం విమానం ఎక్కాలి, చంద్రుణ్ణి దగ్గర నుంచి చూడాలి అని ఎన్నికలకనలేదు, నాకు తెలియదా ఏమిటి? అవన్నీ నీ కొడుకు అమెరికా వెళ్ళిన కొత్తలో నాకు కలిగిన ఆశలు ముచ్చట్లు. ఇన్నాళ్లలో వాడిలో కలిగిన మార్పు చూశాక నా ఆశలన్నీ ఆవిరైపోయాయి, నా కలలన్నీ కల్లలుగా మిగిలిపోయాయి. అవన్నీ కాదు గాని, విమానం ఎక్కి దేశం కాని దేశం వెళ్తున్నామంటే నా మట్టుకు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది సుమండి. ఎందుకంటే మన పెళ్ళైనప్పటి నుంచి ఆ పుష్కరాల పుణ్యమాని అటు రాజమండ్రి ఇటు విజయవాడ తప్ప ఊరు దాటిందే లేదు. అంటే ఇప్పుడు మన వంశంలో అమెరికా వెళ్తున్న మొట్టమొదటి తల్లివి నువ్వేనని శిలాపలకం రాయించమంటావా ఏంటి? చాలే ఊరుకోండి మీరు మరీను. ఇదిగో అమెరికా వెళ్ళడానికి ఇంకా చాలా రోజులుంది గాని ముందు నన్ను పడుకోని పోయ్.
అరే నాన్న, బంగారం ఎప్పుడొచ్చావరా? నాన్న ఏంట్రా అలా ఉన్నావు? అమ్మ నన్ను కొట్టింది నాన్న. అమ్మ కొట్టిందా? నేను తిడితేనా అమ్మ ఒప్పుకోదు? అటువంటిది అమ్మ కొట్టిందా? నడు అడుగుదాం. ఏమయ్య మహాలక్ష్మి, ఏమిటా అమ్మాయిని కొట్టావట? ఏ, నే కొట్టానని చెప్పింది గాని ఎందుకు కొట్టానో చెప్పలేదా మీ కూతురు? అది చిన్నపిల్లే, దాని మీద నీకు కోపం ఏంటి? ఏదైనా ఉంటే దానికి అర్థమయ్యేట్లా చెప్పాలి, కానీ కొట్టేయడం ఏంటి? అయినా పిచ్చిన వలసు దిక్కుమాలిన సీరియల్లు మొదనష్టపు సినిమాలకు అలవాటు పడి అత్తలందరూ చెడ్డవాళ్ళే అనే ధోరణికి వచ్చేసింది నీ కూతురు. అమ్మా. ఏ కాదా మహాలక్ష్మి, ఊరుకో ఏమిటా ఆవేశం? అసలు ఏం జరిగిందర్రా చెప్తే కదా నాకు అవన తెలిసేది. అమ్మా. బంగారు తల్లి, దా అమ్మా దా, ఇదేనా రావడం? దా అమ్మా దా, ఇలా కూర్చో. ఏమ్మా కులాసాగా ఉన్నారా? అల్లుడు గారు ప్రేమగా చూసుకుంటున్నారా నిన్ను? చాలా బాగా చూసుకుంటారమ్మా, వచ్చిన కొత్త సినిమాల్లా చూపిస్తారు. పైగా మా ఆయనకి మీ ఆయనలాగా పిచ్చి ముక్కుపడం అలవాటు ఏం లేదు. ఏమిటే, మీ ఆయన గురించి అడుగుతుంటే మా ఆయన్ని ఎక్కిరిస్తున్నావు? అయినా నాకు ఇష్టం లేదని ఆయన ఎప్పుడో మానేశారు. అబ్బో పెద్ద గొప్పే. ఏమ్మా మీ అత్తయ్య గారు మావయ్య గారు కులాసాగా ఉన్నారా? కులాసాగానే ఉన్నారు. మీ అత్తయ్య గారికి వంటల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నావా లేదా? మా ప్రయాణం చేసి అలసిపోయాను, మళ్ళీ మాట్లాడతానులే. రామ్మా. కబుర్లు ఏమైనా చెప్పవే శృతి. ఏముంటాయమ్మా? మీ అత్తయ్య గారు మావయ్య గారి గురించి చెప్పలేదు. మావయ్య గారిది ఏముందమ్మా, ఎప్పుడు చూసినా గదిలోనే ఉంటారు. ఏమైనా అవసరమైతే అమ్మాయి అని పిలుస్తారు. ఇంక అత్తయ్య గారిది అంటావా? ఆవిడ అదో రకం. అదేమిటి అలా అంటున్నావు? నిన్నేమైనా అంటుందా ఏమిటి? నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నానమ్మా. పెళ్ళైన కొత్తలో నువ్వు అన్ని చెప్పావు ఏదో అనుకున్నాం, గాని ఆవిడకంత సినిమా ఏం లేదు. అదేంటమ్మా అలా అంటున్నావేమిటి? పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా మా ఆయనకి కాఫీ పెట్టడం కూడా నోచుకోలేదు. అవునా? కాటన్ చీర కడితే గాని వంటింట్లోకి రావద్దని తెగేసి చెప్పింది ఆవిడ. వరలక్ష్మి రతన్ రోజు జరిగింది చూస్తే నువ్వు కూడా అసహించుకుంటావు. ఏమిటే ఏం జరిగింది? నీకు తెలుసు కదమ్మా నేను వరలక్ష్మి వ్రతం ఎంత నిష్ఠగా చేసుకుంటానో. ఆ రోజు పూజ, అలంకరణ, సాయంత్రం పేరంటాళ్ళు కూడా నేనే చూసుకుంటానని మా అత్తయ్య గారికి చెప్పాను. ఆవిడ కూడా సరే అంది. వంటంతా పూర్తయిపోయిందమ్మా, ఆఖరికి గారెలు, అరటికాయ బజ్జీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అత్తయ్య గారు నేను వేస్తానులే అని అన్నారు. అప్పటికే టైం 12 అయిపోయింది. సరే నేను వేస్తానులే వెళ్ళు అన్నారు. అక్షింతలు కలుపుదామని బియ్యం కోసం వంటింట్లోకి వెళ్ళాను. అక్కడ జరిగింది చూసావు? అది చూస్తే నువ్వు కూడా ఆవిడని అసహించుకుంటావు. ఏమ్మా ఏం జరిగింది? నా కళ్ళ ముందే గారి ముక్క నోట్లో వేసుకుందమ్మా. అయ్యో అవునా? బయటకొచ్చి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని ఇన్ని చెప్తున్నావిడ, అలా నోట్లో వేసుకోవడం ఏంటమ్మా? ఏదో కక్కుర్ది బుద్ధి కాకపోతేను. చెప్పమ్మా చెప్పు, చెప్తే నీకు కూడా అసహ్యం వేసింది కదూ. పిచ్చిదానా దైలరా. తల్లి, అమ్మ నిన్ను కొట్టిందంటే అమ్మకి నీ మీద కోపం కాదురా? అక్కడ మీ అత్తగారు నిన్ను కాటన్ చీర కట్టుకునే వంటిట్లోకి రావాలి అందంటే అది నీ మీద ప్రేమే తప్ప ఇంకోటి కాదు. కాటన్ చీరలు కట్టుకుంటే ఎక్కడో బొద్దుగా కనపడతావేమోనని చిన్నప్పటి నుంచి నీకు సిల్క్ చీరలు అలవాటు చేసిందిరా మీ అమ్మ. నువ్వేదో నైవేద్యాలు తయారు చేస్తుంటే మీ అత్తగారు తింది అని దానికోసం నువ్వంత బాధపడక్కర్లేదురా. ఏ శాస్త్రము ఏ దేవుడు కూడా కడుపు మార్చుకుని పొదులు చేయమని చెప్పలేదురా. అయినా 70 ఏళ్ల వయసు మీద పడిన ఆవిడ ఏదో ఆకలితో ఒకటి తినడం వల్ల తప్పేం లేదురా. మీ అత్తగారు సామాన్యురాలేం కాదు, 12 మంది సంతానాన్ని కలిగి 70 సంవత్సరాలు మీద పడిన పండు మొత్తేదువురా ఆవిడ. అటువంటి ఆవిడొచ్చి తీసుకుంది అంటే సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చి నీ నైవేద్యాలు స్వీకరించిందని ఆనందించాలరా.
అంతేకాదు ఏ వ్రతమైనా ఓ పండు ముత్తేదుకు వాయనం ఇవ్వడంతోటే పూర్తవుతుంది. అటువంటిది నువ్వు వాయనం ఇవ్వకుండానే అమ్మవారిని నైవేద్యాలు స్వీకరించదని ఆనందించాలి గాని ఇందులో బాధపడడానికి ఏముంది నాన్న? నాకొద్దమ్మా. తినమ్మా. అమ్మ నీకోసం కలిపి పట్టుకొచ్చిందా? తిను. మీ అత్తగారు 70 సంవత్సరాల పండు ముత్తైదు, పైగా షుగర్ పేషెంటూను. ఆవిడికి రోజు పొద్దున్నే 10 గంటలకే తినడం అలవాటు. నువ్వంటే వయసులో ఉన్న పిల్లవి, ఏదో ఆకలికి నీరసానికి ఆగలేక 2 గారెముక్కలు తింటే తిండి కక్కురు తంటావా? తప్పు కదూ. అయినా ఒకటి చెప్తాను విను తల్లి, నీ భర్త శ్రీరామచంద్రుడు నా మొగుడంత మంచివాళ్ళేడని నువ్వే చెప్తున్నావా? అంత ఉత్తముడిగా నీ భర్తను తయారు చేసిన ఆ తల్లిదండ్రులు అతనికి ఎంత సంస్కారాన్ని నేర్పుంటారు? వారి సంస్కారంతో పెరిగిన నీ భర్త నీకు నచ్చుతున్నాడు గాని అతనికి సంస్కారం నేర్పిన నీ అత్తమామలు నీకు నచ్చట్లేదా? మీ అత్తగారు చేసిన నీ నోములు వ్రతాలు నేను చేయలేదు. ఇక మీ మామగారంటావా సాక్షాత్తు పరమశివుని స్వరూపమైన. ఎవరూ పుట్టుకుతోనే సంస్కారవంతులు కారురా. వారిని పెంచిన పెంపకమే వారిని మంచివారిగానో చెడ్డవారిగానో తయారు చేస్తుంది. నువ్వే అంటున్నావా మీ ఆయన చాలా మంచివారని? అటువంటి మంచివాడిని తయారు చేసిన మీ అత్తమామలు ఇంకెంత ఉత్తములరా, ఒకసారి ఆలోచించు. మగవాడికి ఎదురుపడే మొట్టమొదటి ఆడది తల్లే. భర్త ప్రేమగా చూసుకుంటున్నాడంటే అది ఆ తల్లి నేర్పిన సంస్కారమే అవుతుంది. అత్తమామల్లో తప్పులు వెతకటం మానేసి వాళ్లు చేసే ప్రతి పనిలోనూ మంచిని వెతుక్కుంటే వాళ్లను మించిన ప్రేమ మరొకటి ఉండదమ్మా శృతి. ఇంకా చాలమ్మా. ఇంక నేను వెళ్ళొస్తానమ్మా. అదేంట్రా నాన్న, ఎలాగా వచ్చావు కదా, నా రోజు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదు నాన్న, నేను వెళ్ళకపోతే మా అత్తయ్య గారు ఒక్కరే చేసుకోలేరు. వెళ్ళనివ్వండి. పాస్పోర్ట్ వచ్చేసిందిరా అబ్బాయి. పాస్పోర్ట్ దేవుందిలేవే, నీకు వీసా కూడా వస్తుందిలే అన్నట్టు వీసా ఏజెంట్ అక్కడ వస్తాడే. కొన్ని సంతకాలు చేయవలసి ఉంటుంది. కొన్ని సంతకాలు చేసేసి మీరు ఒక రోజు హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్తే వాళ్ళేవో చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతారు. అబ్బా, తెలుగులోనే అడుగుతారు లేవే. బట్ నువ్వేం చేయక్కర్లా, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెబితే చాలు. ఏమోరా, అమెరికా ప్రయాణం అంటే నాకు కాలు చెయ్యి ఆడటం లేదు. ఇప్పటికిప్పుడు రెక్కలు కట్టుకు వాలిపోవాలనుంది. రెక్కలు కట్టుకు రావక్కర్లేదు కానీ సమయానికి వస్తే చాలులేవే. ఇంతకీ నాన్నేమంటున్నారు? ఆయనేమంటారు, ఎప్పుడూ పాడే పాటే నువ్వు ప్రతిదానికి డబ్బులు లెక్కలేసుకుంటూ ఉంటావని దెప్పి పొడుస్తూ ఉంటారు. నీకు తెలియందేముంది? లెక్కలేసుకోకుండా లెక్కలేనితనంగా ఉంటే ఇక్కడ బతకడం కష్టమే. ఎంత చెట్టుకి అంత గాలి, అర్థమవుతుందా? నీకిష్టమని కొత్త ఆవకాయ, ధనియాల కారపొడి, పూతరేకులు, సున్నడలు చేసి తీసుకొస్తున్నానరా. ఇంకేమన్నా కావాలేమిట్రా, కోడల్ని అడిగి చెప్పు. అలాగేనమ్మా, నువ్వెప్పుడొస్తావా అని నీ కోడలు ఎదురు చూస్తా ఉంటుంది. మా అమ్మే మా తల్లే, ఈ ఉగాదికి మీ ఇంట్లో సందడి చేస్తానరా. సరే అమ్మా, ఉంటాను మరి, నాన్న అడిగానని చెప్పు. బాయ్. యావండోయ్, ఇది విన్నారా? ముందు ఆ ఇదేంటో చెప్పు, అప్పుడు వింటాను. కోడలు నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎదురు చూస్తోందిటండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కోడలికి నేనంటే ఎంత ప్రేమండి. అవునా? మరి కాకపోతే పురిటిపోయటానికి వాళ్ళమ్మని కాదని నన్ను రమ్మనట్లేదు. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే సుమా. చాలండి, మీకు అన్ని హాస్యాలే, చూస్తూ ఉండండి. ఆ అబ్బాయి కోడలు నన్ను నెత్తిన పెట్టుకు చూసుకుంటారు. నెత్తిన పెట్టుకునే చూసుకుంటారు, అన్ని నేనెత్తినే పడేస్తారు. అబ్బో, మహాలక్ష్మి గారు చాలా రోజులు కనిపించారే. మరి జంజర వాళ్ళ ఇంట్లో పేరెంట్ అంటే రాకుండా ఉంటామో ఏమిటి? అబ్బో, అమెరికా ప్రయాణం అనేసరికి చెల్లాయికి బాగానే మాటలు వస్తున్నాయి. ఏం ప్రయాణమో ఏమిటన్నయ్య, క్షణం తీరుకుంటలేదనుకో. ఇంతకీ మా వాడేడమ్మా. సర్లే, ఆయన గురించి అడిగావా? ఇంట్లో శుభకార్యం జరిగితేనే ఎక్కడుంటారో వెతుక్కోవాలి, అందుకే ఒక్కదాన్ని ఏమొస్తానని రామచంద్రపురం నుంచి అమ్మాయిని తీసుకొచ్చాను. సంతోషం అమ్మా.
ఎంత పెద్దదైపోయిందో నిన్న కాకమన్న పుట్టినట్టుంది. ఇంతకీ మా అమ్మాయి నల్లుడు ఎరి పుట్టినరోజుని గుడికి వెళ్ళారు పూజ చేయించడానికి. ఇంతకీ అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చిందమ్మా? పాస్పోర్ట్ వచ్చిందన్నయ్య, ఇంకా వీసా రావడమే ఆలస్యం. ప్రయాణం టైంకి నువ్వు వదిన దగ్గర ఉండాలన్నయ్య. మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. తప్పకుండా వస్తావమ్మా. వెళ్ళొస్తానన్నయ్య. వస్తాను వదిన. తప్పకుండా వస్తాం. వాడిని అడిగినా చెప్పమ్మా. ఏం చేస్తున్నారు? ఏముంది, ఈ నెల ఖర్చులు చూస్తున్నాను. అబ్బా, అవి ఎప్పుడు ఉండేవే గాని ఇదిగో అమెరికాలో వేసుకోవడానికి ఇది కొన్నాను. ఒకసారి వేసుకు చూడండి ఎలా ఉందో. ఇదో ఖర్చున్న మాట అయితే నెల. అబ్బా, అమెరికా వెళ్తున్నా, ఆ మాత్రం ఉండద్దు ఏమిటి. ఒకసారి వేసుకు బయటికి రండి. సరేలే. ఎవరు ఇక్కడ? మహాలక్ష్మి గారు. నేనే. వెంకట్రామయ్య గారు. మావారే. ఏమో సిగ్గుపడిన చాలు, హనుమంతరావు గారు తల్లిదండ్రులు మీరేనా? మేమే, హనుమంతరావు మా అబ్బాయి, కోడల సుభద్ర అమెరికాలో ఉంటారు, అమ్మాయి శృతి, అల్లుడు సుబ్రహ్మణ్యం, పక్కనే రామచంద్రపురం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావమ్మా? అదేమిటి, నువ్వు జనాభా లెక్కల్లో కుటుంబ సభ్యుల వివరాలు రాయడానికి కదా వచ్చింది. ఏమో, నేనేం జనాభా లెక్కలకి నీ ఇంట్లో గ్యాస్ ఇప్పటికే రాలేదు. హనుమంతరావు గారు వీసా పంపని పంపించారు. మా నాయనే ఆ మాట చెప్పే లోపలికి రా. ఎంత గొడ్డు పళ్ళురైనా వచ్చాం. ఊరంతా ఒకటే మట్టి, బురద. మట్టి వాసన చూసి మొహం చిట్లిస్తే అట్లాగయా? పట్టణాల్లో ఉన్నవాళ్ళంతా ఈ దుమ్ము నుంచి వెళ్ళిన వాళ్లే. కాకపోతే అక్కడికి వెళ్ళాక ఈ మట్టిని, ప్రేమాప్యాయతల్ని మర్చిపోయి బతుకుతున్నారంతే. ఇంతకీ నీ పేరు? ఎంఎస్. ఎంఎస్ అంటే? మారిశెట్టి సూరిబాబు. మరి అదంతా చెప్పవే, సరిపోయారు. తల్లిదండ్రులు పెట్టిన పేరునే బరువుగా ఫీల్ అయ్యే మీరు ఇక వారి బాధ్యతలేం మోస్తారు? ఇదిగో నాయన ఈ కాఫీ తీసుకో. అమ్మో, ఒక నిమిషం. ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టించండి. సంతకాలు పెడతాను గాని ఇదిగో మేము అమెరికా వెళ్తున్నాం కదా, మా అబ్బాయికి జంతికలు, ఇదిగో ఇలా చూడు నా మాట విను, జంతికలు, సున్నుండలు, కజ్జికాయలు, ఏమిటి పూతరేకులు, ఇవన్నీ పట్టుకెళ్తున్నాం. ఆవకాయ, మాగాయ, పాచింతకాయ పచ్చడి కోడలకి ఇష్టమని ఇగో వింటున్నావా, నిమ్మకాయ పచ్చడి కూడా పట్టుకెళ్తున్నాం, బంత్రసానికో చీర, చాకలకో చీర పట్టుకెళ్తున్నాం. ఇంకేమైనా పెట్టాలంటావా? నా తద్దరం పెట్టండి. అదేమిటయ్యా అలా అంటావు, సుమ్మాన అమెరికా వెళ్తుంటేను. లేకపోతే ఏంటమ్మా, మీ చేత ఒడియాలు పచ్చళ్ళు పెట్టని వచ్చానా? ఆ పేపర్ సంతకాలు పెడితే పట్టుకుని పోతాను. ఇదిగో నాయన. వారం తర్వాత వచ్చి కనబడతానండి. ఉంటానండి. అదేంటబ్బాయి, నా ఒక్కదాని దగ్గరే సంతకం తీసుకున్నావు, మా ఆయన దగ్గర తీసుకోలేదే. అమెరికా వెళ్ళి మీ దగ్గర తీసుకుని సరిపోతుంది. ఆయన ఎందుకు? అదేమిటి, ఇద్దరం కలిసే వెళ్తున్నాం. హనుమంతరావు గారు మీ దగ్గర తీసుకోమన్నారు, ఆయన దగ్గర కాదు. ఆయన రాకుండా నేను ఎలా వస్తాను అబ్బాయి? నేను రానని వాడితో చెప్పేసాయి. నువ్వుండు లక్ష్మి. అయ్యా, మా అబ్బాయితో మీరన్నీ వివరంగానే మాట్లాడారు కదా, ఏం పొరపాటు పట్టలేదు కదా? ఏమండి, రోజు కొన్ని వందల వేసాలు అప్లై చేస్తుంటాం. హనుమంతు గారు క్లియర్గా చెప్పారు, మహాలక్ష్మి గారు ఒక్కళ్ళకే అప్లై చేయమని చెప్పి. మీకేం డౌట్ ఉందనుకోండి, ఫోన్ చేసి కనుక్కోండి, నేను ఎక్కడే ఉంటాను.
నీ ఎదురుగుండా ఎందుకులే నాయన, తర్వాత మేము మాట్లాడతానులే. మంచిదండి. ఒక్కదానికే వీసా ఏర్పాటు చేయమన్నావుట? ఆయన లేకుండా నేనెలా వస్తానరా? నేనొచ్చేస్తే ఆయన ఎవరు చూసుకుంటారు? జస్ట్ 3-4 మంత్సే, నాన్న ఎలాగోలాగా అడ్జస్ట్ అవుతారు లేవే. నువ్వెన్నైనా చెప్పరా, ఆయన వదిలి నేను రాలేనరా అబ్బాయి, వస్తే గిస్తే ఇద్దరం కలిసే వస్తాం. అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదే. ఇక టెర్రరిస్ట్ గొడవలు అయ్యి జరిగి వీసా రావటమే కష్టంగా ఉన్నాయి. ఏదో ఎవణ్ణో బతిమలాడి బామలాడి నీ వరకు ఒక వీసా తెప్పించాను, అంతా అడ్జస్ట్ అయిపోయిందనుకో, ఆయన కూడా వేస తెప్పించేస్తాను. అప్పుడు అందరం మనం కలిసి ఉండొచ్చు కదా హ్యాపీగా. అర్థం అవట్లేదా నీకు? ఏంటే ప్రతిదానికి ఇలాగా మోకాలు అడ్డెడతారు. మీ నాన్న వదిలి రావడం కుదరదు కానీ మీ అత్తగారిని పిలిపించుకోరా హనుమంతు. హలో అమ్మ. నాన్న చె యారా. హలో నాన్న. అమ్మ వస్తుందిలే, నువ్వేదో ఒక వాడితో అలా చెప్పేశారు, నేను వెళ్ళిపోతే మీరొక్కరూ ఎలా ఉంటారు? మీ ఆల్నా పాల్నా ఎవరు చూసుకుంటారు? నేను ఎలాగోలా నెట్టుకొస్తానులే. ఇప్పుడు నీ అవసరం నాకంటే కోడలకి కోడలకి పుట్టబోయే బిడ్డకే ఎక్కువ ఉంటుంది. ఇంకేం మాట్లాడుకో, అనవసరంగా అబ్బాయిని బాధ పెట్టుకో. అలా కాదండి, పెళ్ళై ఇన్నాళ్లలో మిమ్మల్ని వదిలి గడప దాటిందే లేదు. అలాంటిది ఇప్పుడు ఊరుకో మహాలక్ష్మి. ఇప్పుడు ఏమంత దూరం వెళ్ళిపోతున్నావని? అయినా అబ్బాయి చెప్పాడు కదా 3 మాసాల్లో నాకు కూడా వీసా పంపిస్తానని. అయినా నువ్వు అమెరికా వెళ్ళాలని, విమానం ఎక్కాలని ఎన్ని కలలు కన్నావో నాకు తెలియదా ఏమిటి? అవన్నీ అర్ధంతరంగా నా మూలంగా ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. అది కాదండి, నాకు తెలుసు లక్ష్మి, నా మీద ఉండే ప్రేమ నిన్ను నా నుండి దూరంగా వెళ్ళనివ్వటం లేదు. పుట్టబోయే బిడ్డ మీద ఉండే మమకారం నిన్ను ఇక్కడ ఆగనివ్వటం లేదు. నువ్వు క్షేమంగా వెళ్ళు, వెనక నీ వస్తాగా. పడ్డావే, బాన పడ్డావా? సూపర్ ఏ ఆగలిపోతున్నారా కాసేపు? ఆయన వస్తున్నారు, ఉండండి. అంత కంగారే, రెట్టికి వేసుకు వచ్చేస్తే సరిపోదు, కాసేపు ఆగాలి. మీ పనుండి వచ్చారు, మీది అవసరం, ఆగండి కాసేపు.
నమస్కారం అండి. మహాలక్ష్మి అంటే నేనేనండి. కూర్చోండి. అమెరికా తీసుకెళ్ళాల్సింది నిన్నేనా? అవునండి. అక్కడ చలి అది ఎక్కువ ఉంటుంది. ఎవరి ఆరోగ్యం వాళ్లే చూసుకోవాలి. మందులు అవి జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. అర్థమైందా? నువ్వు అమ్మాయి, ఇప్పుడే చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పనిచేస్తాను అక్కడ పనిచేస్తాను అంటే కుదరదు. ఎక్కడ కుదిరితే అక్కడ పనిచేయాలి. అర్థమైందా? ఏంటి పని మనిషిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లాలా? అక్కడ పని మనుషులు దొరకరా? ఏంట్రా అమ్మాయి గారు, ఇది దొరుకుతారు. అక్కడైతే డాలర్లు ఇవ్వాలి. ఇక్కడ అనుకో ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఏమ్మాయి? అంతేలేండి. ఏమ్మాయి, అక్కడ నగలు దగ్గేసుకుని కూర్చుంటే కుదరదు. ఒళ్ళొంచి పనిచేయాలి. అర్థమైందా? ఆయా వస్తోందని మీతో చెప్పారా బాబు హనుమంతరావు గారు? ఆయన చెప్పడం వల్లే కదా మిమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నది. అరే ఏమైంది? వాట్ హ్యాపెన్? ఈ ఆయా అమెరికా రాదు. ఇప్పుడు నేనేమన్నానని? ఇది మీకు అర్థం కాదులేండి. తల్లిని ఆయాగా పంపమనేంత ఉన్నత భావాలు వాడుకున్నా పిల్లాన్ని పని మనిషిగా పంపించేంత విశాల హృదయం నాకు లేదని చెప్పండి. సెలవు. ఆయా కాదంటండి, సొంత తల్లి అంట. పాపం చాలా బాధ పెట్టారు వాళ్ళని. వాడికి ఒకసారి ఫోన్ కలుపు. సూపులలో ఎలి తిని చూడవురా, దిగులుని ఊసులతో పలసన సేయవురా, కలతల గలయదలో ఎలుతురుయాడిదిరా, ఎలుగుకి కూలిపోని సీకటింట్లో ఉన్నారా, నా గొడుని ముందర సెబుతూ ఏడాల నుండాది నాకు గాని, దుఃఖాలు తగ్గుండి పోతయిరా నువ్వుండగా. తలుపులతో మిగిలిన ఊరు నిరా, నలుగురు అప్పుడెప్పుడో మరిసిన దారి నిరా, శివరికి గురుతులతో నలిగిన దాని నిరా, ముడతల సేతిలోనూ ఊతకర్రై ఉందూరా, నా గొడుని ముందర సెబుతూ ఎడల నుంటాది గాని, దుఃఖాలు తగ్గుండి పోతయిరాను ఉండగా. మనం తొందరపడ్డామేమో అనిపిస్తోంది లక్ష్మి. నువ్వు వెళ్ళకపోతే వాడు బాధపడతాడు. పడనివ్వండి. వాణ్ణి కంటానికి నేను పడలేదు. దానికంటే ఇవాళ జరిగిందే నన్ను ఎక్కువ బాధిస్తోంది. అది కాదు లక్ష్మి, ఇన్నాళ్ళు మీ మాట విన్నాను, ఇంకా ఈ విషయంలో వినేదే లేదు. యశోదలో ఆయాని కాకుండా అమ్మని చూశాడండి ఆ బాలకృష్ణుడు. అందుకే కన్న తల్లి కంటే మిన్నగా జో అచ్యుతానంద జోజో ముకుంద అంటూ పాడగలిగింది. కానీ నా ముద్దులు కొడుకు అమ్మలో ఆయాని చూశాడు. రక్త మాంసాలు ఇచ్చిన తల్లిని తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. ఆ నిజం తెలిసాక నా గొంతు మోగబోయింది. ఇక పొట్టబోయే బిడ్డకి జోలేం పాడను. హలో,
ఏంటో సీన్ క్రియేట్ చేశారంట? అసలు నాకు పరువు ప్రతిష్టలు ఏమి ఉంచరా? అసలు మీరు నా తల్లిదండ్రులు తల్లిదండ్రులేనా? సొసైటీలో ఏం కావాలి? అసలు బతకాలా? అక్కర్లేదా? నువ్వు అమెరికా రమ్మన్నావంటే నీ కొడుక్కి జోలపాడడానికి అనుకుందిరా మీ అమ్మ. కానీ నువ్వు తల్లి ప్రేమనే వేలంపాటు పెడుతున్నావని తెలుసుకోలేకపోయిందిరా పిచ్చిది. ఇప్పుడు అది నీ కొడుక్కి జోలపాట పాడడం కాదు కదా, కనీసం మాట కూడా మాట్లాడలేను మోగదైపోయిందిరా. అలా మాట్లాడతారేంటి? అసలు ఇప్పుడు ఏమంత కొమ్మునిందని ఏమైనా సునామి వస్తుందేంటి? ఇదిగో చూడన్నా, ఇంతదాకా వచ్చిన తర్వాత ముసుగులో గుద్దిలాటెందుకు? నేను ఓపెన్ అయిపోతున్నాను. మీ కోడలు ఇంకా డెలివరీ అవ్వడానికి 3 నెలల టైం ఉంది. ఈలోపు నాకు ఓ చిన్న ఒక పర్ఫెక్ట్ బిజినెస్ ఐడియా వచ్చింది. ఏంటంటే, ఇక్కడ ఇండియన్స్ కి, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి, వాళ్ళ పిల్లల్ని ఆడించడానికి, వాళ్ళని పెంచి పోషించడానికి ఇక్కడ ఎవరు ఆయాలు ఎవరు దొరకట్లేదు, చాలా కష్టమైపోతుంది. దాన్ని ఇలాంటి టైంలో నేను ఎందుకు క్యాష్ చేసుకోకూడదు? ఇప్పుడు నా కొడుకు పుడితే ఆణ్ణి ఆడించడానికి, ఆణ్ణి క్రిచ్కి పంపించడానికి డాలర్స్ పెట్టి ఖర్చు పెట్టడానికి నేనేమన్నా లెక్కల మేస్టర్ కొడుకుగా నేనేమన్నా తప్పుట్టానా? నాకు ఒక ఐడియా వచ్చింది. అక్కడెక్కడో కోటి పల్లెలో మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసే బదులు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ క్రిచ్లో ఉన్నారనుకోండి, జస్ట్ 300 కిలోమీటర్స్, జస్ట్ బేబీని నేను ఫాలోఅప్ చేస్తాను. మనందరం కలిసి ఆ పిల్లల్ని ఆడించి వీ కెన్ మేక్ డాలర్స్ లైక్ ఎనీథింగ్. ఎందుకు నాన్న కోటిపల్లిలో ఆ ఇండియన్ INR గురించి ఏడుస్తావు పిచ్చి నాన్న? నువ్వే చెప్పావు కదా, తెలివిగా ఆలోచించరా, లెక్కలు కట్టరా, బాగా ఆలోచించరా అని. బాగా బతిగా మార్గం ఇది ఆలోచించి చెబుతున్నాను. అమ్మ నువ్వు వచ్చావు అనుకో, వీ కెన్ మేక్ మనీ లైక్ ఎనీథింగ్ మై డియర్ నాన్న, ప్లీజ్ కమ్ ఆన్. మంచి ఐడియా కదా, నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తావు కదా. ఏంటి నాన్న 3-4 నెలలకే ఏదో సీతారాములు విడిపోయినట్టు బాధపడిపోతున్నారో? ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, జస్ట్ 3-4 మంత్స్ నేను మేనేజ్ చేస్తాను. ఇక్కడ బిజినెస్ సక్సెస్ అయిందంటే ఓకే, ఇప్పుడు వై అన్నెసర్లీ వీ స్పెండ్ మనీ టు అదర్స్ ఆర్ అన్నోన్ పీపుల్? అర్థం కావట్లేదా? వీ కెన్ మేక్ మనీ. ఇప్పుడు సక్సెస్ అయిపోయింది అనుకో, నువ్వు వచ్చేస్తావు, వచ్చేస్తే అందరం కలిసి పని చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఆఫర్స్ పోయింది అనుకో, మళ్ళీ నేను అమ్మని తీసుకురావడం కష్టం అవుతుంది. కొత్త వేరియంట్స్ అని అదని ఇదని నానా రచ్చ చేస్తున్నారు. నీకు లెక్కలంటే ఇష్టం, నాకు డబ్బులంటే ఇష్టం, అమ్మకేమో ఉగ్గిపాలు పాటలంటే ఇష్టం. నానా అభిరుచులు పంచుకుందాం, డబ్బులు సంపాదిద్దాం. అర్థం కాలేదా పిచ్చి నాన్న? అమ్మను సాయంత్రానికి పంపించేయండి, ఆ వీసాను వృధా చేయకండి, నా యొక్క పరిశ్రమను గుర్తించండి. 3 నెలల్లో మళ్ళీ మనం కలుసుకుందాం నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న. నోరు ముజ్జరా, నిజమే నువ్వన్నట్టు నేను లెక్కల మాస్టర్నిరా, కానీ నా లెక్కలు అనుబంధాలకి ప్రేమాప్యాయతలకి మధ్యన ఉంటే నీ లెక్కలు డాలర్లకి రూపాయలకి మధ్యన సాగుతున్నాయిరా. నా లెక్క నీ విషయంలో తప్ప ఎప్పుడు తప్పు కాలేదురా. ఈ చేతులతో ఎంతో మందిని తయారు చేసిన నేను నీ విషయంలో ఓడిపోయానురా. నాళ్ళు అమెరికా రాలేక కాదు నేను ఆగింది. ఎంతో మంది నా దగ్గర చదువుకున్న వాళ్ళు అమెరికా వెళ్ళి రండి మాస్టారు అన్నా, నా కొడుకున్నారా, నా కొడుకు పిలిస్తే వస్తానురా అని గర్వంగా చెప్పుకొని ఆగిన నన్ను ఇవాళ ఇంత అవమానానికి గురి చేసావు కదరా. ఉన్నత స్థానంలో ఉన్నాము అంటే మన బుద్ధులు కూడా ఉన్నతంగా ఉండాలరా. ఎంతమంది అమెరికాల్లో స్థిరపడిన వాళ్ళు లేరు, వారి తల్లిదండ్రులు పువ్వుల్లో పెట్టి పూజిస్తున్న వాళ్ళు లేరు, మాకు మాత్రమే నువ్వు శాపంలో ఇలా దాపురించావురా. కన్న తల్లి క్షోభ నిన్ను ఆనందంగా ఉండనివ్వదురా. ఏమిట్రా మాట్లాడుతున్నావు, కోటిపల్లిలో ఏముంది అయినా? అమెరికా వస్తే డాలర్లు సంపాదించచ్చా? అది కోటిపల్లి కాదురా, మేము కన్న కోటి కలల ఆశాజ్యోతిరా కోటిపల్లి అంటే. నీకేం తెలుసురా అమెరికా వెళ్ళి డబ్బులో మునిగిన వాడివి. ఇక్కడ మాకు ఆశలు అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు ఎక్కడే ముడిపడి ఉన్నాయిరా. లాడన్ అనే ఉగ్రవాది వల్ల న్యూయార్కులో సగర్వంగా తలెత్తుకున్న 11 అంకెల జంట భవనాలు నేలకూలాయి, గుర్తుంది కదా? మళ్ళీ ఇన్నాళ్లకు అమెరికాలో ఉన్న ఒక వ్యధవ వల్ల ఇండియాలో ఉన్న 2 కన్న హృదయాలు నిలువున కూలిపోయాయిరా. ఇక మిగిలినవి శిథిలాలే శకలాలే.
మనవడికి జోల పాడలేకపోయానని బాధపడుతున్నావా లక్ష్మి? జో చ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అబ్బా కాసేపు ఉండు. అబ్బా లేవండి, ఎవరైనా చూస్తారు. మనల్నెవరు చూస్తారే? అవును, నిన్న వాడి మీద అంతలా కోప్పడిపోయారు. ఏ, వాడేదో బిజినెస్ పెట్టుకుంటానంటే మీకెందుకంటే అంత కోపం? మరి వాడు బిజినెస్ పెడుతున్నాను నాన్న అంటే వెనకాలండి నేను అన్నీ చక్కపెట్టినా ఏంటి? సరే కానీ నిన్న రాత్రి చేసిన పిండి పులిహార అలాగే ఉండిపోయింది, ఆకలేయట్లేదా? అబ్బా ఇంకా ఆకలేంటి? అబ్బా ఇంకా ఎంతసేపండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఇవాళ ఉదయమే కదా మనం పోయింది. మన శరీరాలు వాసనొచ్చి పై వాళ్ళు కిందకొచ్చి తలుపులు బద్దలకొట్టి మన అబ్బాయికి ఫోన్ చేసి వాడొచ్చేసరికి కనీసం 3 రోజులైనా పడుతుంది. అంతదాకా ఓపిక పట్టబోయ్. ఈ 2 అక్షరాల 2 పదాలు పలకని జీవి అంటూ ఏదీ ఉండదు. పిల్లలకి వారి తల్లిదండ్రులే బలం. అదే తల్లిదండ్రులకి వారి పిల్లలు వారి వృద్ధాప్యంలో వారి కళ్ళ ముందు ఉంటే వారికి బలం. ఏ ప్రాణికైనా మనం చూపించే ప్రేమ అనురాగాలు వారి జీవించి ఉన్నప్పుడు మాత్రమే చూపించగలం. ప్రత్యక్ష దైవాలుగా భావించే అమ్మా నాన్నలను డబ్బు కోసమో వేరే ఇతర కారణాల కోసమో బాధ పెట్టకుండా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. మా ఈ చిరు ప్రయత్నం అందరి హృదయాలను హత్తుకునేలాగా నచ్చుతుందని భావిస్తూ మీ చెరుకూరి రాజా శనివారపు మణికంఠ.